యేసుక్రీస్తు నామంలో నేను చూసిన పరిలోకము నరకము అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరే ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేని నన్ను మరే దేవాది దేవుడు ఆ పరిలోక రాజ్యంలో ఉన్న అనేక విషయాలను, నరకంలో ఉంటున్న అనేక విషయాలని మరి ప్రభు తెలియపరచుట ఎంతో సంతోషము. కేవలము ప్రతి ఒక్కరూ మార్చబడి దేవుని రాజ్యానికి చేర్చబడుట కొరకే దేవాది దేవుడు నా ఆత్మని కొనిపోయి పరిలోకము నరకము ఏ విధంగా ఉండదో చూపించడం జరిగింది. ప్రియులారా, అరే ప్రభు మరి దేవదూతలకు ఆజ్ఞాపించినట్లుగా నరకము భయంకరమైనది. ఆ యొక్క ఈ 30 దినముల ఉపవాసంలో మరి ఒక దినముగా ఆ యొక్క నరకం అనే ఒక ప్రాంతంలోనికి మరి దేవదూతలు నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనదో నరకం అంటేనే నాకు భయం వేస్తూ ఉంటుంది. పరలోకం తీసుకెళ్ళుట ఎంతో సంతోషిస్తాను, అక్కడ ఎన్నో గంటలుగా ఉండాలని ఆశ కలుగుతూ ఉంటుంది. కానీ నరకానికి తీసుకువెళ్తూ ఉండగా నాకు ఎంత భయం అనిపిస్తుందో, గుండె ఎంతగా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ప్రియులారా, అలా దేవదూతలు నన్ను ఆ యొక్క ఆ నరకమని యొక్క ప్రాంతంలో మరి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా తీసుకొని వెళుతూ ఉండగా ఎటు చూసినా భయంకరమైన అరుపులు, కేకలు నా మనసులో. నేను అనుకుంటున్నాము మరలా ఈ భయంకరమైన నరకం అనే ఒక స్థలంలోనికి ఈ నరకము ప్రభు నాకు చూపించుటకు దూతలకు ఆజ్ఞాపించి మరలా ఈ ప్రాంతమును, ఈ నరకంలో ఉన్న ప్రాంతాలు చూచుటకు దేవుడు కృపనిచ్చాడు. కానీ నాకైతే ఎంతో భయం వేస్తూ ఉంది. నాకైతే ఎంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది అరుపులకి, ఆ కేకలకు మొత్తుకుంటూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఎటు చూసినా అగ్ని లావ ఎగిసి పడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రక్కకి ఎటు చూసినా కేకలు, ఇటు చూసినా కేకలు, వారు లావాలు పడి కొట్టుకుంటూ కేకలు పెడుతున్నారు. మధ్యలో ఒక దారిగా ఏర్పడి ఉన్నది, ఆ దారిలో మేము ప్రయాణిస్తూ ఉన్నాము. ఇటు సైడ్గా అటు సైడ్గా ఎటు చూసినా అగ్ని కాలుతూ కేకలు పెడుతూ మొత్తుకుంటూ ఉన్నారు. వారి నోట వచ్చి పదమైతే ఒకటి, ప్రభువాను మొత్తుకుంటున్నారు, కేకలు పెడుతున్నారు. రక్షించవా అన్న కేక ఎంత భయం, వారు అరుస్తుంటే ఎంత భయం అనిపిస్తుందో. పిల్లరా, అలా తీసుకొని వెళుతూ ఉన్నారు. అలా వెళ్ళగా ఒక భయంకరమైన స్థలము, ఎంత భయంకరంగా ఉందో ఆ స్థలము ఇప్పటికి కూడా గుర్తుకొస్తే భయం వేస్తుంది. ఎటు చూసినా అగ్ని ఎగిసి పడుతూ ఉన్నది, ఎటు చూసినా నిప్పులు ఎగిసి పడుతూ ఉన్నవి, ఎటు చూసినా ఒక లావాలాగా ఇట్లా పారుతూ ఉంది. అంత భయంకరమైన స్థలము. ఆ స్థలము చూస్తూ ఉంటేనే ఎంతో భయం అనిపిస్తూ ఉంది. అలా ఆ యుద్ధకి, ఆ స్థలానికి దూతలు నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ కేకలు పెడుతూ ఉన్నారు, ఎంత భయంకరంగా కేకలు పెడుతూ ఉంటే అక్కడ నరక దూత వారిని పైకి తీసి వారి మధ్యలోనికి చీరుస్తూ ఉన్నాడు. వారిని చీరుస్తుంటే రెండు భాగాలుగా అటుగా ఇటుగా పడిపోతూ మరలా కేకలు పెడుతున్నారు, మరలా అరుస్తున్నారు. వారి మాంసము మరలా ఇలా అడ్డముగా చీలుస్తూ ఉన్నారు, మరలా ముక్కలు ముక్కలుగా చేస్తున్న, మరలా అవి అతుక్కుపోయి మరలా రూపం దాల్చుకొని, మనిషి రూపం దాల్చుకొని మరలా అగ్నిలో కాలుతూ మరలా వాళ్ళు అలా ముక్కలుగా చేస్తున్నారు. ఎంత భయంకరమో, అంత భయంకరమో, అంత ఘోరముగా వారిని హింసించబడుతూ ఉంటే అక్కడ దూతలు నన్ను ఆ స్థలంలో నిలబెట్టగా అక్కడ ఒక వ్యక్తిని బయటికి తీశారు. ఆ వ్యక్తి ఆ మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఎంత భయం వేస్తుందో ప్రియులారా. ఆ వ్యక్తిని ఇలా పైకి తీయగానే అతను కేకలు పెడుతూ అతను పండ్లు కొరుకుతూ ఉన్నాడు. ఆ పండ్లు కొరుకుతున్న శబ్దము ఒక రాళ్ళు కూలుతున్నట్టుగా, రాళ్ళు తగులుతే ఎలా శబ్దాలు వస్తాయి అలా శబ్దం వస్తుంది. అతను పండ్లు కొరుకుతూ తనంత తలంతా త్రిప్పుతూ కేకలు పెడుతూ అరుస్తూ మొత్తుకుంటూ ఉన్నాడు. అయ్యో భూమి మీద నేను నపంస్తకుడుగా నిలిచి నేను అనేకమైన పాపాలు చేశాను, ఘోరమైన పాపాలు చేశాను. యేసు ప్రభు గురించి మాకెంతో మంది తెలియపరిచినా నేను మాత్రము ఆ పాపాన్ని విడిచిపెట్టక నపంసకుడుగానే ఉండి ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, ఎన్నో మోసాలు, ఎన్నో మరి పాపపు పనులు చేసి ఉన్నాను. నాకు ఎంతోమంది తెలియపరిచినా కానీ
వారి మాట నేను వినలేక, నేను ఆ పాపములు విడవక, ఆ పాపములను బ్రతికి చివరికి నాకు ఒక గుండె జబ్బు వంటిది వచ్చి నేను చనిపోయి ఈ స్థలంలో నరక యాతన అనుభవిస్తున్నాను. అయ్యో, నేను నపుంసకుడిగా ఎందుకు పుట్టాను? అయ్యో, నపుంసకుడిగా ఉండి నేను ఎందుకు మార్చుకోలేకపోయాను? ప్రభు సువార్త నాకు ప్రకటింప చేసిన నేను ఎందుకు వినలేకపోయాను? ఎందుకు మారలేకపోయాను? అయ్యో, ఆ ఘోరమైన పాపము నేను చేసి సంతోషపడ్డాను, తృప్తిపడ్డాను, ఆనందపడ్డాను, ఎంతో ఎంజాయ్ చేశాను. కానీ ఈ స్థలంలో ఇంత భయంకరమైన నరకము, ఇంత భయంకరమైన అగ్నిలో నేను కాలుతాను అనుకోలేదు. అయ్యో, నేను కాలిపోతున్నాను, నా శరీరం చీల్చబడుతుంది, ఈ మంటలు నేను తట్టుకోలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించు, లేక నన్ను మరణింపచేయి, లేక నన్ను మరణింపచేయని కేకలు పెడుతూ అరుస్తూ విలవిల లాడిపోతున్నాడు ప్రియుల. ఎంత భయంకరమో ఆ భయంకరంగా అతను అలా కేకలు పెడుతూ ఉంటే అక్కడ ఉన్న నరక దూతలు మరలా ఆ లావాలోనికి గట్టిగా గుంచి లోపల పడవేసి మరి తనని మరలా ఇలా ముక్కలుగా చేస్తూ ఆ లావాలో కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నారు. అరుస్తూ శబ్దాలు, అయ్యో, మేము నపంసకుల సమూహము, ఈ స్థలంలో కాలిపోతున్నాము, ఈ నరక యాతన పడలేకపోతున్నాము, అయ్యో అని కేకలు పెడుతూ ఉన్నారు పిల్లలు. ఎంత భయంకరము చూడండి, ఎంత భయంకరము. అక్కడ ఆ వ్యక్తి యేసు ప్రభు గురించి తెలుసుకొని కూడా మార్చుకోలేక, మరి తన పాపమును విడిచిపెట్టలేక, ఆ యొక్క నపంసకుడుగా ఉండి తను మనస్సు మార్చుకోలేక, పాపమును విడిచిపెట్టలేక, ఆ పాపములోనే నిలిచి జీవించి చివరికి నరకములో పడిపోయాడు. మరి ఆ విధమైన మనసులు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఆ స్థలంలో అటువంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ కాలుతో కేకలు పెడుతున్నారు. అటువంటి జీవితము కలిగిన వారు ఎంతోమంది, నపంసకులుగా ఉంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. దయచేసి అటువంటి వారు మార్చుకోండి, యేసు ప్రభుని మరి నమ్మండి. మీరు క్రీస్తులో నిలిచి ఉండండి, క్రీస్తులో ఉండి పాపాన్ని తొలగించుకొని క్రీస్తుతో మీరు ఉండండి. లేకపోతే ఆ భయంకరమైన నరకము, మీరు అనుకోవచ్చు ఈ భూమి మీద, ఈ భూమి మీద ఉన్నది సంతోషము, ఇది మాకు చాలు అనుకుంటున్నారు, ఈ పాపంలోనే మా ఆనందం ఉందనుకుంటున్నారు. కానీ ఆ భయంకరమైన పాపము, ఆ ఘోరమైన నరకంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తుందని దయచేసి ప్రతి ఒక్కరు, అటువంటి స్థితిని కలిగిన ఎవరైనా ఉన్నట్లయితే మీ జీవితాలను మార్చుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తులో, క్రీస్తుతో మీరు నిలిచి ఉన్నట్లయితే ఆ నిత్య రాజ్యానికి చేర్చబడతారు. నపంసకులు పరలోక రాజ్యంలో ఒక స్థలములో ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు పాపముని విడిచిన వారు పరలోక రాజ్యంలో ప్రభు సెలవిచ్చినట్లుగా వారికి పరలోకములో ఒక భాగమును ఇస్తానని వాక్య భాగంలో రాయబడినట్లుగా ఆ పరలోక రాజ్యంలో వారు ఎంతో ఆనందంగా, వారికి ఒక భాగమే, పరలోకం ఒక భాగం ఇవ్వడం అంటే ఎంత అద్భుతమైనది, ఎంత ఆశ్చర్యం. అంత స్థానమును నపంసకులకు ఇవ్వడం అనేది ఎంత కృప. కాబట్టి పరలోక రాజ్యంలో నపంసకులు నేను చూశాను, వారు ఆనందంతో ఉన్నారు. కానీ ఈ భయంకరమైన అగ్నిలో కాలుతున్న వారిని చూసి చాలా బాధగా అనిపిస్తున్నది. కాబట్టి ఆ విధమైన స్థితిని ఎవరైనా ఉన్నట్లయితే మార్చుకొని, ఆ జీవితాన్ని మార్చుకొని ఆ పరలోక రాజ్యపు ఆ యొక్క ఇవ్వబడిన ఒక భాగములో ఆనందముగా, సంతోషముగా మీరు నిలిచి ఉండాలనేది దేవుని కోరిక. కాబట్టి ఆ భయంకర నరకం నుండి మీరు తప్పించబడి ఆ పరలోకానికి చేర్చబడాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.